నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియలోని కెమికల్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం తప్పింది. వెంకట్ నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో HNO3 కెమికల్ లీకేజ్ కావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కెమికల్ వాసన పీల్చి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. క్షతగాత్రులను హాస్పిటల్కు హుటాహుటినా తరలించారు. కెమికల్ రసాయనం లీక్ అయ్యే సమయంలో కార్మికులు భోజన విరామంలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీ నుంచి పొగ దుర్వాసన పరిసర గ్రామాలకు వ్యాప్తి చెందడంతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న వారు ఆందోళన చెందారు. ఫ్యాక్టరీ వద్దకు పోలీసులు చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటించుకోకపోవడం వలన ఫ్యాక్టరీని తొలగించమని గ్రామస్తులు ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఇంత జరిగినా ఫ్యాక్టరీలోనికి ఎవరిని అనుమతించలేదని ఫ్యాక్టరీ యాజమాన్యంపై స్థానికులు మండిపడ్డారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,